ಅಥವಾ ಅಧ್ಯಯನ ಒಂದು ಏರ್ಪಡ್ತಾ ಮಾತಾಡ್ತಾರೆ. ಆಗ ಅಪ್ರಕ್ಷೇಪಕ ಸಾಧನ ಸ್ಪಷ್ಟವೇನ ಉದ್ದೀಪಿಸಿ ಮನಸ್ಪಂದನ ರಾಬಟ್ಟೇ ಪದ್ಧತಿ ಏಮಂಟ మనం ಅಪ್ರಕ್ಷೇಪಕ ಪದ್ಧತಿ. ప్రక్షేపకంలో ఉద్దీపన అస్పష్టంగా ఉంటుంది, అదే అప్రక్షేపకంలో ఉద్దీపన ఏ విధంగా ఉంటుంది, స్పష్టంగా ఉంటుంది. అంటే ఇక్కడ వ్యక్తి యొక్క అచేతనాన్ని మనం కొలుస్తున్నామా, చేతనాన్ని కొలుస్తున్నామా, ఉపచేతనాన్ని కొలుస్తున్నామా? చేతనత్వాన్ని కొలుస్తాం. ఎందుకంటే ఉద్దీపన స్పష్టంగా ఇచ్చినప్పుడు, ఉద్దీపన స్పష్టంగా ఇచ్చినప్పుడు వాళ్ళ యొక్క చేతనత్వం మనసు పనిచేస్తుంది, కానీ అచేతన మనసు కాదు. కాబట్టి ప్రక్షేపక సాధనాల్లో అచేతన మనసు, అదే అప్రక్షేపక సాధనాల్లో చేతన మనసుని కొనడం జరుగుతుంది. ప్రక్షేపకంలో అస్పష్టమైన ఉద్దీపన ఉంటుంది, అప్రక్షేపకంలో స్పష్టమైన ఉద్దీపనలు ఉంటాయని గుర్తుంచుకోవాలి. మరి ఇంకో బెనిఫిట్ ఏంటంటే, ప్రక్షేపక సాధనాల్లో ఖచ్చితంగా ప్రయోజ్యుడే అంటే చెప్పాలి, కానీ అప్రక్షేపక సాధనలో ప్రయోజ్యుడు కానీ అతని గురించి తెలిసినటువంటి పరిచయస్తులు కానీ ఆన్సర్ చెప్పాలి. ప్రక్షేపక సాధనాల్లో ఖచ్చితంగా ప్రయోజ్యుడే జవాబు సమాధానం చెప్పాల్సి ఉంటుంది, కానీ అప్రక్షేపక సాధనాల్లో ప్రయోజ్యుడు కానీ లేకపోతే ప్రయోజ్యుడికి పరిచయం ఉన్న వ్యక్తులు కానీ ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి మన మూర్తిమత్వాన్ని అంచనా వేయడంలో ఎక్కువగా ఉపయోగపడేవి ప్రక్షేపక సాధనాలు, అప్రక్షేపక సాధనాలు ఎక్కువగా మనం వేటిని ఉపయోగిస్తాం? ప్రక్షేపక సాధనాలు ఉపయోగిస్తామా, అప్రక్షేపక సాధనాలు ఉపయోగిస్తామా? చాలామంది ప్రక్షేపక సాధనాలు అనుకుంటారు, బట్ రాంగ్ ఆన్సర్. అప్రక్షేపక సాధనాలు ఎక్కువ ఉపయోగిస్తాం, ఎందుకంటే వ్యక్తి మొట్టమొదటి అంచనా వేసినప్పుడు ఒక పాజిటివ్ ధోరణిలో వాళ్ళు చూస్తాం. ప్రతిసారి వాళ్ళ సమస్య ఉంది, వాళ్ళు అచేతనాన్ని గమనించాలి, వాడు డబ్బు రాకూడదు, గలిసి రాకూడదు అని టెస్ట్ చేయమన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఈ సంధి లేనంటే ఇష్టమా? ఒక 5 ఆప్షన్ ఇస్తాం. ఇష్టమా, బాగా ఇష్టమా, ఇష్టం లేదా, చెప్పలేకపోతున్నావా, మీ ఆవిడ పక్కన ఉంది అవునగా. అంటే వ్యక్తి మూర్తిమత్వాన్ని అంచనా వేసేటప్పుడు ప్రతిసారి లోతుకు పోవాల్సిన పనిలే. ఎందుకంటే మనిషితో మాట్లాడితే 50% మూర్తిమత్వం బయటపడినప్పుడు ప్రత్యేకంగా అప్రక్షేపకమైనటువంటి విషయాలను ఉపయోగించి సరిపోతుంది, కానీ మళ్ళీ ప్రక్షేపక సాధనాలు ఉపయోగించి అస్పష్టమైన ఉద్దీపన ఇచ్చి వాటిని కనిపించేసి వాడి మనసులో ప్రతి ఒక్కటి వాడి లోపం కాదు, వాడి బాధ కావచ్చు. కాబట్టి బాధను బయట పెట్టడం కరెక్ట్ పని కాదు. కాబట్టి మనం ప్రక్షేపక సాధనాలు ఎక్కువ ఉపయోగించాం. అందుకే ట్యాట్, క్యాట్ ఇట్లాంటివి ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఏదైనా సమస్య, స్క్రిజోఫ్రెనియా అనే ఒక సమస్య ఉంటుంది, మానసిక సమస్య, మనస్సు ముక్కలు కావడం. ఏం కావడం? ఏదైతే సార్ రైతులు అంతే ఎవరన్నా కాదు, అంటే ఇంకా పూర్తిగా విసుగొస్తే, మన పరిసరాలతో పూర్తిగా విసుగొస్తే మళ్ళా ఆ పరిస్థితి సర్దుబాటు కాలేదు. సర్దుబాటు కాలేకపోతే విషమయోజనం అంటాం. ఆ విషమయోజనం తీవ్ర స్థాయికి పోతే ఏమవుతుంది? స్క్రిజోఫ్రెనియా అవుతుంది. స్క్రిజోఫ్రెనియా అనే సమస్య వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా అచేతనం అంతా చూడాలి. ఎందుకంటే ఆ మనసు ముక్కలు కావడానికి అవసరమైనటువంటి కారణమైనటువంటి పరిస్థితులు ఏమన్నా తెలుదు. సాధారణంగా నార్మల్గా బతికే ఒక వ్యక్తి పొద్దున్న లేచాడు, మూడు పూట తింటాడు, పడుకుంటాడు, లేచాడు, వాడి అచేతన మనసు చేంజ్ చేస్తావు. అట్లా అందరి అచేతన మనసు చూడాలంటే ప్రపంచంలో 800 కోట్ల మంది జనాభా ఉంటారు. అందరి అచేతన మనసు చూసుకుంటూ పోతుంటే ఎవరో కదా టైం సరిపోదు. కాబట్టి ఎవరికైతే సమస్యలు ఉంటాయో వాళ్ళకి మాత్రం మనం ప్రక్షేప సాధనాలు వాడతాం. మిగిలిన అన్ని సందర్భాల్లో మూర్తిమత్వ అంచనా వేయడానికి ఇంటర్వ్యూలు కానీ, రేటింగ్ స్కేల్ కానీ, శోధన సూచికలు కానీ ఉపయోగిస్తూ ఉంటామని గుర్తుపెట్టుకోవాలి. మరి అప్రక్షేప సాధనాల్లో అత్యంత ముఖ్యమైన అంశం ఒకటి నిర్ధారణ మాపనలు. ఏ మాపనలు? నిర్ధారణ మాపనలు. అదేవిధంగా మూర్తిమత్వ శోధికలు, మూర్తిమత్వ శోధికలు, పర్సనాలిటీ ఇన్వెంటర్స్ అంట, పర్సనాలిటీ ఇన్వెంటర్స్ అంట. అదేవిధంగా ప్రశ్నావళులు, ప్రశ్నావళులు, ప్రశ్నావళులు. అదేవిధంగా స్వీయ చరిత్ర, ప్రశ్నావళులు. అదేవిధంగా స్వీయ చరిత్ర, స్వీయ చరిత్ర. అదేవిధంగా స్థితి పరీక్షలు, స్థితి పరీక్షలు. అదేవిధంగా కేస్ స్టడీ, స్థితి పరీక్షలు. అదేవిధంగా వ్యక్తిగత చరిత్ర పద్ధతి లేదా కేస్ స్టడీ అంటారు. ఇంతే కాకుండా పరిశీలన పద్ధతి, పరిపృచ్ఛ పద్ధతి, పరిశీలన పద్ధతి,
పరిపుచ్చ పద్ధతి, సాంఘిక మితి, సాంఘిక మితి, అదేవిధంగా వైఖరి మాపనలు, వైఖరి మాపనలు, అదేవిధంగా శోధన సూచికలు. మూర్తిమంత శోధకులు వేరే, శోధన సూచికలు వేరే. ఈ అన్ని అంశాలు కూడా మన మెథడాలజీలో పాండిత్యత నికసరికి చెప్పు. పాండిత్య నికసలు అంటే రాతపరిచలు కానీ, మౌఖిక పరిచలు కానీ, ప్రయోగపరిచలు కానీ, నియోజనాలు కానీ. ఈ పరిశీలన, పరిపుచ్చ, తోగా రిజిస్కేందు, సాంకేతి, కేస్ స్టడీ, క్రమబద్ధ పత్రం, విజ్ఞానం, మనం పాండిత్యేతర నికసనం. ఈ పాండిత్యేతర నికసనని కూడా మూర్తిమత్వాన్ని అంచనా వేసేటువంటి అప్రాక్స్ యొక్క సాధనాలను గుర్తుపెట్టుకోవాలి. వీటిలో కాదు చాలా పరిచయం ఉన్నాయి. ఉదాహరణకి నిర్ధారణ మాపని, రేటింగ్ స్కేల్, అంచనా మాపని అని. ఉదాహరణకి లైకట్ రేటింగ్ స్కేల్, లక్షణాంశం యొక్క స్థాయిని తెలుసుకోవడానికి 3 పాయింట్లు లేదా 5 పాయింట్లు ఉండేదాన్ని మనం నిర్ధారణ మాపనం. ఇక పర్సనాలిటీ ఇన్వెంటరీ అంటే మూర్తిమత్వ శోధిక, లైక్ బెల్స్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ అని. ఈ గృహ సర్దుబాటుకు సంబంధించినటువంటి లేదా కుటుంబ సర్దుబాటు సంబంధించినటువంటి సర్దుబాటు కలవడానికి మనం బిఏఐని ఉపయోగిస్తాం. ఇక ప్రశ్నావళి అంటే ఏముంటుంది, క్వశ్చన్ ఉంటాయి, క్వశ్చన్కి ఆన్సర్ చెప్తూ దానిపైన మూర్తిమత్వం అంచనా వేస్తాం. తర్వాత స్వీయ చరిత్ర ఉంటుంది, ఈ కథను రాసుకోవటం, దాన్ని బట్టి నేను ముట్టుకోవటం అంచనా వేస్తాను. తర్వాత స్థితి పరీక్షలు, ఒక మనోస్థితి ఏ విధంగా ఉందో కొంచెం పరిశీలన ఏమంటామంటే స్థితి పరీక్షలు. ఇక కేస్ స్టడీ అంటే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత చరిత్ర. ఒక విద్యార్థిని మనం నమూనాగా తీసుకుని ఆ విద్యార్థి యొక్క మొత్తం చరిత్ర చదువుకుంటానేమంటారు, కేస్ స్టడీ అంటారు. ఇక పరిశీలన అంటే చూడటం, మనకు తెలుసు పరిశీలన ఒక డెఫినేషన్ ఎవరు యంగ్ అంటారు అలా. సో పరిశీలన అంటే నిశ్చితంగా చూడటం అంతే. నిశ్చితంగా చూడటం అనేది సహజంగా చూడవచ్చు, కృత్రిమంగా చూడవచ్చు, స్వతంత్రంగా చూడవచ్చు, అసంతృప్తంగా చూడవచ్చు. కాబట్టి ఏ విధంగా చూసినప్పుడు ఇక పరిశీలన అంటా. ఇక పరిపుచ్చ అంటే ఇంటర్వ్యూ. ఇక సాంఘిక మితి అంటే మనకు తెలుసు జేఎల్ మెరీన్లో కనిపించిన సాంఘిక మితి వల్ల విద్యార్థులు ఉపాధ్యాయుల మధ్య ఉన్నటువంటి ఆకర్షణ వికర్షణ కొలవడానికి అవకాశం ఉంటుంది. ఇక తర్వాత శోధన సూచికలు. శోధన సూచికకి అంచనా మాపులకి తేడా ఏంటంటే శోధన సూచికలో ఒక లక్షణాంశం ఉందా లేదా చూస్తామంటే అదే అంచనా మాపనలో ఆ లక్షణాంశాల యొక్క స్థాయిని కొలవడం జరుగుతుంది. ఇక తర్వాత వైఖరి మాపని, మనకు తెలుసు గట్మన్ను, తరస్టర్ను ఇలాంటి వ్యక్తులు వైఖరి మాపనను ప్రవేశపెట్టింది. వైఖరి మాపన ద్వారా వైఖరి చూస్తాం. వైఖరి అనేది మూర్తిమత్వానికి ప్రతిపదిక కాబట్టి వైఖరి మాపనలు కూడా ఏమవుతాయి, అప్రక్షేపక సాధన. ఇక మనకు బాగా పరిచయం ఉన్నటువంటి పరిశీలన, పరిపూర్చి, శోధన సూచిక, అంచనా మాపని, మూర్తిమత్వ శోధికలు, ప్రశ్నావళులు, ప్రశ్నావళులు, స్వీయ నిర్ధారణ మాపనలు, అదేవిధంగా స్థితి పరీక్షలు, స్వీయ చరిత్రలు, అదేవిధంగా కేస్ స్టడీ, ఇంకా వైఖరి మాపని. వీటన్నిటి ఏమంటాం మనం, అప్రక్షేపక సాధనలు అంటావా, ప్రక్షేపక సాధనలు అంటావా, అప్రక్షేపక సాధనకు గుర్తుపెట్టుకోవాలి. అందులో మొదటిది నిర్ధారణ మాపని. నిర్ధారణ మాపని మరి మూర్తిమత్వాన్ని అంచనా వేయడంలో తరచుగా ఉపయోగించేటువంటి మాపని ఏదో చాలా ఇంపార్టెంట్. మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి ఎక్కువ ఏ సాధనం వాడతాం, నిర్ధారణ మాపనం వాడతామా, శోధన సూచిక వాడతామా, మూర్తిమత్వ సూచిక వాడతామా, పరిశీలన వాడతామా, పరిపుచ్చ వాడతామా, ఏం వాడతాం తిరిగి చాలా అది చదివిన మనం ఫస్ట్ చాప్టర్లో వచ్చింది. మనకి మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి ఎక్కువగా వాడే సాధనం ఏది, ప్రశ్నావళులు. నిర్ధారణ మామని మరి నిర్ధారణ మామని తీసుకు ఏమంటారంటే రేటింగ్ స్కేల్ అంటారు. తెలుగులో ఎక్కువ రకంగా అంచనా మాపని అంటారు. అంచనా మాపని అన్న నిర్ధారణ మాపని అంట ఒకటే. మరి ఈ నిర్ధారణ మాపనలో సాధారణంగా 3 లేదా 5 లేదా 7 పాయింట్లు ఉంటాయి. 3 లేదా 5 లేదా 7 బిందువులు లేదా అంశాలు ఉంటాయి. ఆ బిందువులకు ఇచ్చినటువంటి ప్రతిస్పందనను బట్టి మనం మాపనం చేయడం జరుగుతుంది. మరి రేటింగ్ స్కూల్లో ఉన్నటువంటి అద్భుతమైన విషయం ఏంటంటే మధ్యలో ఏముంటుందంటే తటస్థ వర్ణన ఉంటుంది. ఏముంటుంది తటస్థ వర్ణన. ఇప్పుడు ఒక 3 పాయింట్లు ఉన్నాయనుకోండి, ఈ పక్క ప్లస్, ఆ పక్క మైనస్, మధ్యలో ఏముంటుంది తటస్థం ఉంటుంది. కాబట్టి నీ మూర్తిమత్వాన్ని అంచనా వేసినప్పుడు నీ మూర్తిమత్వాన్ని నువ్వు బహిర్గతం చేయకూడదు అనుకుంటే ఏం చేయొచ్చు, తటస్థ వర్ణన ఇవ్వచ్చు. తటస్థ వర్ణన ఇవ్వడం ద్వారా నీ మూర్తిమత్వం కాపాడబడుతుంది అనమాట. కాబట్టి
తటస్థ వర్ణం దేంట్లో ఉంటుంది? దేంట్లో ఉంటుంది నిర్ధారణాత్మకంగా ఉంటుంది ఉంటుకోవాలి. మరోవైపు ధనాత్మక వర్ణం ఉంటుంది ఆరోహణ క్రమంతో, మరోవైపు ఋణాత్మక వర్ణం ఉంటుంది అవరోహణ క్రమంతో. ఒక పక్క ధనాత్మక వర్ణన ఆరోహణ క్రమంలో ఉంటే మరో పక్క ఋణాత్మక వర్ణ అవరోహణ క్రమంలో ఉంటుంది. మధ్యన ఏముంటుంది? తటస్థ వర్ణన ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. మరి మధ్యలో ఉంటే విధులు ఏమంటారు? తటస్థ ఎస్. మరి వ్యక్తి యొక్క బుద్ధిమంతు లక్షణాన్ని ఇంకొక వ్యక్తి అంచనా వేయడాన్ని అంచనా మామని అంటాం. ఒక వ్యక్తి యొక్క బుద్ధిమత్వాన్ని ఎవరు ఇంకొక వ్యక్తి అంచనా వేయడాన్ని ఏమంటాం మనం? నిర్ధారణ మామని అంటాం అని చెప్తాడు. రూత్ స్ట్రాంగ్, రూత్ స్ట్రాంగ్ ఇదే పేరు మనం పలాడుస్తున్నకి అభిరుచి కాడుస్తుంది. అభిరుచి నిర్వచించే ఒక వ్యక్తి రూత్ స్ట్రాంగ్ అంటే వాడే అంచనా మామనికి సంబంధించి ఒక డెఫినేషన్ ఇస్తాడు. అదే మెథడాలజీలో అయితే అంచనా మాప నిర్వచించే బార్న్ ఇంకా డేవిస్, బార్న్ ఇంకా డేవిస్ అంచనా మాపని డెఫినేషన్ ఇస్తారు. మరి సైకాలజీలో అంచనా మాప సంబంధించి రూత్ స్ట్రాంగ్ అంటాం. అంటే ఒక వ్యక్తి యొక్క బుద్ధిమత్వాన్ని ఇంకొకరు అంచనా వేసే పద్ధతిని ఏమంటాం మనం? అంచనా మాపని అంటాం. అంచనా మాపని, అంచనా మాపని యొక్క డెఫినేషన్ ఇస్తారు రూత్ స్ట్రాంగ్ అని గుర్తుపెట్టుకోవాలి. మరి అంచనా మాపనలో ఏమేమి జరగచ్చు? మూడు కానీ ఐదు కానీ ఏడు కానీ ఉండొచ్చు. మరి ఈ నిర్ధారణ మాపంలో మధ్యలో ఏముంటుంది? తటస్థ వర్ణన ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. మరి ఇలాంటి నిర్ధారణ మాపంలో సాధారణంగా మూడు రకాలు ఉంటాయి. ఆ సాధారణంగా ఏమిటి? ఒకటి స్వీయ నిర్ధారణ సొంతంగా చేసుకోవడం, కొన్ని ఇతరులు స్వీయ నిర్ధారణ ఒకటి, అదేవిధంగా ఇతరుల నిర్ధారణ మాపం ఒకటి. ఒకటి సొంతంగా నిర్ధారించిన వాటి స్వీయ నిర్ధారణ మాపంలో అంటారు, ఇతరులు నిర్ధారించే పద్ధతిని ఇతరులు నిర్ధారించే పద్ధతులు అంట. మరి స్వీయ నిర్ధారణ మాపని అనేది లక్షణాంశంలో ఉన్నటువంటి ప్రత్యామ్నాయానికి ఎదురుగా మనం చిక్కు పెట్టడం జరుగుతుంది. మరి సాధారణంగా ఈ స్వీయ నిర్ధారణ మాపని ఎదురు ఉపయోగిస్తాం మనము చేతనంలో ఉంటుంది, చేతనం లేదు అక్షరాశలే కానీ అక్షరాశ అక్షరాలు ఉపయోగించుకుంటే గురించి చెప్పంటే నేను తోపు పలాదు తురుము కూడుమని చూడాలి కదా. కాబట్టి వాటిని ఉపయోగించుకుంటూ వాటిని ఇతరులు నిర్ధారణ చేయాలి. ఎందుకంటే చేతనంలో ఉండే అంశాలు ఎవరు రూపడతారు, అచేతనంలో ఉండే అంశాలు చెప్పాలి నేను చెప్పాలి వాటి వాడు చెప్పాలి. కాబట్టి నిరక్షరాశను ఉపయోగించే మాపని ఏదంటే స్వీయ నిర్ధారణ మాపని అని గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు స్వీయ నిర్ధారణ మాపనని నిరక్షరాశులకు కానీ చిన్న పిల్లలకు కానీ, నిరక్షరాశులకు కానీ చిన్న పిల్లలకు కానీ మానసిక రోగులకు కానీ, ఎవరికి మానసిక రోగులకి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అన్నకి పూర్తిగా మానసిక ఆరోగ్యం దెబ్బతింది, ఒక సైకలాజిస్ట్గా మీరు ఉంటుంది. సైకలాజిస్ట్గా పోతే వాడు చూసి ఆయనలో ఏం జరుగుతుందో గుర్తుపట్టాడు, అడుగుతాడు నీకేం పెడుతున్నా ఇంతకు ఏం ప్రాబ్లం లేదని అడుగుతున్నావు కాదు, వాడు మొత్తం చెప్పుకుంటాడు చెప్పుకుంటాడు కదా, దాన్ని ఏమంటాము స్వీయ నిర్ధారణ. సో చాలామంది ఏం కనిపి అవుతారంటే స్వీయ నిర్ధారణ మాపని ఎవరు ఉపయోగిస్తారంటే చేతనంలో ఉన్న వ్యక్తి పొరపాటుది. స్వీయ నిర్ధారణ మాపని నిరక్షరాశులు ఉపయోగించాలి, మానసిక రోగులు ఉపయోగించాలి, చిన్న పిల్లలు ఉపయోగించాలి. మరి ఇతరులు నిర్ధారణ చేసినటువంటి అంశాలు, ఇతరులు నిర్ధారణ చేసిన అంశాలు సాధారణంగా మూడు లోపాలు కలిగి ఉంటాయి. ఎన్ని లోపాలు? మనం ఆల్రెడీ ఈ మూడు లోపాలు ఆల్రెడీ చెప్పుకున్నాము కదా. ఏమేమి లోపాలు ఉంటాయి ఇతర నిర్ధారణ చేసినప్పుడు? ఒకటి హ్యాలో ఎఫెక్ట్ ఉంటుంది. ఎఫెక్ట్ దాని ఏమంటాం? పరివేష ప్రభావం. దాంతోపాటు కేంద్ర స్థానపు లోపం ఉంటుంది. కేంద్ర స్థానపు లోపము దీన్నే సెంట్రల్ టెండెన్సీ అంటాము కదా. తర్వాత మూడోది ఔదార్య లోపము. లోపము ఔదార్యలో జనరల్ స్థితి టెండర్ అంటాం. సాధారణంగా ఇతర నిర్ధారణ చేసినప్పుడు ఎన్ని రకాల లోపాలు ఉంటాయి? మూడు రకాల లోపాలు ఉంటాయి. ఒకటి హాలో ఎఫెక్ట్, దాన్నే పరివేష ప్రభావము అంటే. రెండోది కేంద్ర స్థానపు కొలత, దాన్నే సెంట్రల్ టెండెన్సీ అని, ఎర్రర్ డ్యూ టు సెంట్రల్ టెండెన్సీ అని. ఇక ఔదార్య లోపం అంటే ఏంటి? జనరసిటీ ఎర్రర్, జనరసిటీ ఎర్రర్ ఇది ఇదేమో ఎర్రర్ డ్యూ టు సెంట్రల్ టెండెన్సీ అని. ఇంతకు ఏంటి ఇతర నిర్ధారించిన మాపం లోపాలు అంటే, మామూలుగా మనం ఇతర నిర్ధారించే పద్ధతులు మనం చేతనంలో ఉన్న వ్యక్తికి వాడతామా, చేతనం లేని వ్యక్తికి వాడతామా? చేతనంలో ఉన్న వ్యక్తికి మాట్లాడతాం.
సాధారణంగా ఉన్నటువంటి వ్యక్తులతో నువ్వు పోయి కూర్చొని మాట్లాడితే వారికి మూడు మొత్తం బయటపడతాది. కాబట్టి ఈ ఇతరులు నిర్ధారణ చేసిన మాపంలో నువ్వు క్వశ్చన్లు అడిగినప్పుడు వాడు కరెక్ట్గా ఆందోళన గ్యారెంటీ ఉందా? నువ్వు చూడు ఎవరన్నా డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వస్తే వాళ్ళు ఇంటర్వ్యూ చేసుకోవాలి కదా. ఇంటర్వ్యూ చేసినప్పుడు ఏం సార్ నువ్వు ఎంత కష్టపడినావంటే బొబ్బో నేను మామూలు కష్టపడలేదు, అసలు పడుకోలే, అసలు నిద్రపోలే, అసలు తినలే, అసలు సినిమాలు చూడలే అవన కదా, అసలు చదవలే అంటున్నాను కదా. ఎందుకంటే వాడి ఇష్టం ఏమో చెప్పుకోవచ్చు. అట్లా చెప్పేటప్పుడు మూడు రకాల భావాలు పరిశీలించేటువంటి వ్యక్తి వాడికి ఫ్యాన్ అయితే ఏం చేస్తున్నాడు, వానికి అనుకూలమైన క్వశ్చన్ పెడతాడు. అదే నాగరాజు గాడు తర్వాత ఇంకొక ఆయన ఓడిపోయాడు ఓడిపోయాడు ఏం పేరు ఇవ్వలేదు బాబు, ఏం పేరు రాజా ఏం పేరు ఉంది కదా రాజేనా శివ శివ అవునగా. ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారు, ఈ లోపాలు పడినీరు అనగా, ఇట్లాంటి లోపాలు పడినీరు. కానీ ఫ్యాన్స్ అనే వాళ్ళు ఏం చేస్తారు, ఈ లోపాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా హీరో ఉంటాడు చాలా ఫేమస్, వాని మీద ఆల్రెడీ ఒక హ్యాలో ఎఫెక్ట్ ఉంటుంది. హ్యాలో ఎఫెక్ట్ అంటే పరివేశ ప్రభావం. కొందరిని చూస్తే కొట్టబుద్ధి వస్తుంది, కొంతమంది చూస్తే పెట్టబుద్ధి వస్తుంది. అంటే కొంతమంది ఒక పాజిటివ్ ధోరణి ఏర్పడింది, కొంతమంది నెగిటివ్ ధోరణి ఏర్పడుతుంది. పాజిటివ్ ధోరణి ఏర్పడిన తర్వాత వాడు ఏం చేసినా పాజిటివే, నెగిటివ్ చేసిన వాడు ఎప్పుడైనా నెగిటివే. కాబట్టి మూర్తిమత్వాన్ని నిర్ధారణ చేసినప్పుడు మనము వాడు చెప్పిన ఆన్సర్ను పట్టించుకోకుండా వాని మీద ఉన్నటువంటి పూర్వ అభిప్రాయం బట్టి వాడికి మార్కులు ఇచ్చేస్తే ఆ లోపాన్ని ఏమంటాం మనం, పరివేశ ప్రభావం అంటే హ్యాల్ ఎఫెక్ట్. ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అంటే కూడా ఆ ఫస్ట్ ఇంప్రెషన్ అనేది ఈ పరివేశ ప్రభావాన్ని సమర్థిస్తుంది పెట్టుకోవాలి. సో ఒక వ్యక్తి చూడగానే ఒక నిర్ణయానికి రావడానికి ఏమంటామంటే పరివేశ ప్రభావము అంట. మరి కేంద్ర స్థానం కొలత అంటే ఒక వ్యక్తి ఒక ప్రతిస్పందన ఆధారంగా మిగిలిన వాటన్నిటికీ ఎక్కువ మార్కులేదు. ఒక ప్రతిస్పందన దాన్ని కేంద్రంగా చేసుకొని మిగిలిన వాడికి ఆన్సర్లు వేస్తే కేంద్ర స్థానం పొందుతాడు. ఉదాహరణగా ఒక ప్రశ్న వచ్చినా పిల్లలు ఆన్సర్ రాసినాడు, ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అద్భుతంగా రాసినాడు, ఫస్ట్ క్వశ్చన్ బాగా రాసినాడు కాబట్టి అన్ని క్వశ్చన్ బాగా రాసినాడు. దీన్ని ఏమంటామంటే కేంద్ర స్థానం పొందుతా అంటే ఒకదాన్ని వేసేసుకుని అన్నిటికీ ఆన్సర్ ఇవ్వడం. ఇక ఔదార్య లోపం అంటే ఏంటంటే ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ మార్కులు ఇవ్వడం కదా. జనరల్ స్పీకింగ్ ఎక్కడ అంటాం, దయా జాలి ఎక్కువనే అనుకో మూర్తిమత్వం అంచనా వేసేటప్పుడు వాటి లోపాన్ని కట్టుకుంచి కేవలం వాటి యొక్క మంచి గుణాలు మాత్రం చెప్పుకుంటూ పోతావు. ఒక వ్యక్తి ఉన్నత లక్షణాలు మాత్రమే డిపెండ్ చేస్తావు. దీన్ని ఏ లోపాలు అంటారు, ఔదార్య లోపం అంటారు. ఔదార్యము అంటేనే దయా గుణం కలిగిన అవుతారు. కాబట్టి ఔదార్యంగా ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తారు, కష్టంగా ఆ వ్యక్తిలో ఉన్నటువంటి నిమ్న లక్షణాల గురించి మాట్లాడతారా, ఉన్నత లక్షణాల గురించి మాట్లాడతారా, ఉన్నత లక్షణాల గురించి మాట్లాడతారు. ఈ విధంగా ఇతరులు నిర్ధారణ చేసేటువంటి మాపంలో ఎన్ని లోపాలు ఉన్నాయి, మూడు లోపాలు ఉన్నాయి. ఒక వ్యక్తిని చూడగానే ఒక నిర్ణయానికి రావడాన్ని ఏమంటారు, పరివేశ ప్రభావము అంటారు. వాడిచ్చిన ఒక ప్రతిస్పందన ఆధారంగా మిగిలిన ప్రతిస్పందనలకి అవే మార్పు లేదని ఏమంటారు, కేంద్ర స్థాన కొలత అంటారు. అదేవిధంగా ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇస్తే ఉన్న లక్షణాంశాలు మాత్రమే పరిపాలిస్తుంది దాని మీద మనము ఔదార్య లోపం అంటాము పెట్టుకోవాలి. మరి కొన్ని నిర్ధారణ మార్పులు ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకటి ది మైన్లాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్. మన ఎగ్జాంపుల్ ఇది వాళ్ళ నిర్ధారణ మాపని కానిది అనుకుంటున్నాం. ద విన్లాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్ ఒకటి. అదేవిధంగా డిఫెల్స్ పేరెంట్ బిహేవియర్ స్కేల్ ఒకటి. డిఫెల్స్ పేరెంట్ బిహేవియర్ స్కేల్ ఒకటి. డిఫెల్స్ పేరెంట్ బిహేవియర్ స్కేల్ ఒకటి. ఇక పాత బుక్లో ఒక పేరు ఏం పేరు సార్ అంటే విటెన్ బార్న్ సైక్రియాటిక్ స్కేల్. ఇది పాత పుస్తకంలో మూడు పేరు, ఒకటి ద విన్లాండ్ సోషల్ మెడిసిన్ స్కేల్ ఒకటి, ద ఫెల్స్ పేరెంట్ బిహేవియర్ స్కేల్ ఒకటి, విటెన్ బార్న్ సైక్రియాటిక్ స్కేల్ ఒకటి. మరి కొత్త పుస్తకంలో రెండు కొత్త పేరు ఉంటాయి. ఒక ఆయన పేరు హాగేటి ఆల్సన్ విట్మన్ ముగ్గురు పేరు హాగేటి ఆల్సన్ ఇంకా విట్మెన్ లేడీస్.
ఉంటే దాన్ని నమ్మక కాదు. అదేవిధంగా సో అగేంటి యాక్చువల్గా విక్ మార్క్ ఆల్సర్ అనే వాళ్ళు విడిగా తయారు చేస్తారు, మన ముక్కులో మాత్రం మనం రెండు కల్పిస్తున్నారు. అగేంటి ఆల్సర్ ఇంకా విక్మాన్ అంట. సో ఇది ఒకటే కొత్త పేరు ఇంకా. కాబట్టి విన్లాండ్ ఒకటి, విడెన్బర్న్ ఒకటి, విక్మాన్ ఒకటి, ఫెల్స్ పేరెంట్స్ కూడా ఒకటి. అన్ని గమనిస్తే వి అంటారు. విన్లాండ్ ఒకటి, విడెన్బర్న్ ఒకటి, విక్మాన్ ఒకటి. ఎందుకంటే ద ఫెల్స్ పేరెంట్ బిహేవియర్ స్కేల్ ఒకటి. ఇవన్నీ కూడా ఏ మాపండు, నిర్ధారణ మాపండు. లాస్ట్ మనకి స్కేల్ అని చూస్తుంది కదా. స్కేల్ ఉంటే ఏంటి, నిర్ధారణ మాపనే. ఎందుకంటే నిర్ధారణ మాపంలో స్కేల్ ఉంటుంది. 3 పాయింట్లే, 5 పాయింట్లే, 7 పాయింట్లే, 7 పాయింట్లే నిర్ధారణ మాపనం. కాబట్టి ఏం లేదు, నిర్ధారణ మాపన్ని ఇంగ్లీష్లో రేటింగ్ స్కేల్ అంటారు. నిర్ధారణ మాపంలో 3 పాయింట్లు లేదా 5 పాయింట్లు లేదా 7 పాయింట్లు ఉంటాయి. మరి మధ్యలో తటస్థ వర్ణన ఉంటుంది. ధనాత్మక వైపు ఆరోహణంలో జరుగుతుంది, ఋణాత్మక వైపు అవరోహణంలో జరుగుతుంది. మరి రెండు రకాల నిర్ధారణ మాపనలు ఉంటాయి. ఒకటి స్వీయ నిర్ధారణ మాపనం, ఒకటి ఇతరు నిర్ధారణ చేయడం. ఒకటి స్వీయ నిర్ధారణ మాపన ఎదుర్కొనే మనము చిన్న పిల్లలకి, మానసిక రోగులకి నిరక్షణాన్ని ఉపయోగిస్తాం. మరి మనం నిర్ధారణ మాపంలో అంచనా వేసేది చేతనత్వ మనసే. మరి ఇతర నిర్ధారణ చేయడంలో సాధారణంగా ఎన్ని లోపాలు ఉంటాయి, 3 లోపాలు ఉంటాయి. ఏమేమవి, పరివేశ ప్రభావం ఒకటి, నిర్ధారణ మాపల ఉదాహరణ ఏంటి, సైకియాట్రీ స్కేల్ ఒకటి. ఇది కొత్త పేరు బిగ్ మ్యాన్ స్కేల్ ఒకటి. ఈ నాలుగు ఉపయోగపడతాయి మూర్తిమత్వాన్ని అంచనా వేసినటువంటి నిర్ధారణ మాపంలో నిలుపుకోవాలి. దాని తర్వాత మూర్తిమత్వ శోధికలు, పర్సనాలిటీ ఇన్వెంటరీస్ అంటారు. పర్సనాలిటీ ఇన్వెంటరీస్ అంతా మరి ఇందులో ఉన్న అంశాలకు ప్రయత్నించి జవాబులు ఇస్తాడు. ఆ జవాబుల ఆధారంగా తనను తానే అంచనా వేసుకుంటుంటాడు. వీటిని మనం మూర్తిమత్వ శోధికలు అంట. మూర్తిమత్వ శోధికల ద్వారా కూడా మనం చేతన మనసుని కొడుతాం. మూర్తిమత్వ శోధిక అంటే మనం రోజు దీన్ని వాడుతున్నాం అనగా, ఈరోజు ఎందుకబ్బా నన్ను తెలుస్తుంది, ఈరోజు ఎందుకబ్బా నేను సరేది పూర్తి అయిపోలేదు. ఇట్లా మనలో మానే మనమే చికెన్ తీసుకుంటాం. అలా మనల్ని మనమే పరీక్షలో ఉపయోగించడం మనం మూర్తిమత్వ శోధిక. శోధిక అంటే ఏంటి, శోధించేది. కాబట్టి మన మనసుని మనం శోధిస్తే దాని ఏమిటంటే శోధన. మోస్ట్ ఇంపార్టెంట్ దీన్ని మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ఉద్వర్త్ అనే శాస్త్రవేత్తలు ఉపయోగించారు. ఉద్వర్త శోధికల్ని మొదటిసారిగా తయారు చేసినవారు ఉద్వర్త్. అది కూడా ఎప్పుడు, మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ఉపయోగించాలి. మరి ఉద్వర్త్ తయారు చేసిన ఏమంటే పర్సనల్ డేటా శీతక. ఆ సీటు పర్సనల్ డేటా శీతక. మరి దీంతో ప్రశ్నలు కూడా అవును కాదు, తప్పు ఒప్పు, నిజము కాదు నాటి సూచికలు పేరు పెట్టుకోవాలి. వాటిని మనం మూర్తిమత్వ శోధికలు అంటారు. మరి మూర్తిమత్వ శోధికల్లో రెండే రెండు ఎగ్జాంపుల్ ఉంటాయి. ఒకటి విఏఐ, మరొకటి ఎంఎఫ్పిఐ. విఏఐ అంటే ఏంటి, బ్యాలెన్స్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ. ఎంఎఫ్పి అంటే బిజినెస్ ఇన్వెంటరీ అంటే ఏంటి, శోధికలు పెట్టుకోవాలి. సో ఈ శోధికలో మనల్ని మనమే అంచనా వేసుకొని జరుగుతుంది. ఇక్కడ కూడా చేతన మనిషే. మూర్తిమత్వ శోధక ఉదాహరణలు ఏంటి, రెండు. ఒకటేమో బెల్స్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ, మరొకటేమో మిన్నెసోటా మల్టీ బేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ ఒకటి. మరి బెల్స్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ ఇది మూర్తిమత్వ సర్దుబాటుని కొలుస్తుంది. ఇక్కడ 4 రకాల సర్దుబాటు గురించి డిస్కస్ చేస్తారు. అవేంటంటే అంటే, ఒకటి గృహ సర్దుబాటు, ఆరోగ్య సర్దుబాటు, అదేవిధంగా సాంఘిక సర్దుబాటు, అదేవిధంగా ఉద్వేగ సర్దుబాటు. వెల్స్ ఉద్వేగ
ఉద్యోగ గృహ సాంఘిక ఆరోగ్య గృహ అనేదేముందిరా ఏంటండి ఇదే సంగ్రాసుకోవాలి ఉద్యోగ ఉద్యోగ ఉద్వేగ సాంఘిక గృహ ఆరోగ్య ఇదేమంటాం హెల్త్ అడ్జస్ట్మెంట్ ఇచ్చినటువంటి సర్దుబాటు అండి. మొత్తం ఎన్ని సర్దుబాటు ఉంటాయి? ఐదు సర్దుబాటు. ఏమేమి? గృహ సర్దుబాటు, సాంఘిక సర్దుబాటు, సాంఘిక ఒకటి, గృహ ఒకటి, ఇంకోటి ఆరోగ్యం ఒకటి, ఉద్వేగ ఉద్యోగ అంటే వచ్చిన సర్దుబాటు. కాబట్టి హెల్త్ అడ్జస్ట్మెంట్ దృష్టిలో మొత్తం ఎన్ని సర్దుబాటు ఉంటాయి? ఐదు సర్దుబాటు ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. మరి వీడికదుగా అవును కాదని మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. రెండోది మల్టీపేసింగ్ బిజినెస్ ఒక మల్టీపేసింగ్ పర్సనాలిటీ ఈవెంట్ అంట మోస్ట్ ఇంపార్టెంట్. ఇది రూపొందించింది హతావే ఇంకా మెకండి. హతావే ఇంకా మెకండి అంటూ ఎంఎంపీ సృష్టి ఎవరు? అమెరికా. అమెరికాకు చెందినటువంటి హతావే మెకండి ఎంఎంపీఏ ఒక బుద్ధిమంత సోదరులు తయారు చేయడం జరిగింది. మరి ఇందులో కొత్త ఎన్ని అంశాలు ఉంటాయి? 550 అంశాలు ఉంటాయి. ఎన్ని అంశాలు ఉంటాయి? 550 అంశాలు ఉంటాయి. ఒక్కొక్క ప్రవచనానికి ఒక్కొక్క కార్డు ఉంది కాబట్టి కొత్త కార్డు ఏమి 550 కార్డు గుర్తుపెట్టుకోవాలి. మరి ప్రవచనాలకు ఇచ్చే జవాబుల ఆధారంగా మూర్తిమత్వాన్ని అంచనా వేసాం కాబట్టి మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి అత్యంత ప్రామాణికమైన పద్ధతి ఎంఎంపీ అండి. ఎందుకంటే ఎన్ని ప్రవచనాలు చూస్తుంది కదా 550 ప్రవచనాలు. వాళ్ళ మూర్తిమత్వం బయటపడేంత వరకు అన్ని కోసం చూసుకుంటూ పోతాం. కాబట్టి మూర్తిమత్వాన్ని అంచనా వేయడంలో అత్యంత పడుతుంది ఎంఎంపీ అని గుర్తుపెట్టుకోవాలి. ఈ 560 అంశాలు కూడా ఎన్ని విభాగాలు చేస్తారంటే 10 విభాగాలు జరుగుతుంది. ఎన్ని విభాగాలు? 10 విభాగాలు. వాళ్ళ ఎగ్జామ్లో ఎక్కువ అడగడానికి అవకాశం టాపిక్ జరగదు. ఎందుకంటే మన ఎగ్జామ్లో ప్రతి కొత్త పదం కూడా తెచ్చు. ఎంఎంపీఏలో గతంలో కేవలం 550 కార్డు వరకే మాట్లాడుతుంది. ఈ 550 కార్డుని 10 విభాగాలుగా వచ్చేసి ఆ 10 అంశాల గురించి డిస్కస్ చేస్తాడు. ఇక్కడే మనకి శరదుచ్చల స్థితి తర్వాత స్క్రిజోపేనియా లాంటి పిచ్చి పిచ్చి వరకు కనిపిస్తాయి కదా. సో ఆ 10 అంశాలు ఏంటంటే ఒకటి శరీర దుశ్చంత. శరీర దుశ్చంత తర్వాత అవసాదము దాని తర్వాత హిస్టీరియా అదేవిధంగా సైకోపతిక్ విచరణం అదేవిధంగా పురుషత్వ స్త్రీత్వ అభిరుచి అదేవిధంగా పారనాయమ అదేవిధంగా సైకోస్టేనియా అదేవిధంగా స్క్రిజోఫ్రెనియా ఒకటి అదేవిధంగా అల్ఫోన్స్ మాలం అదేవిధంగా సాంఘిక అంతర్వర్తనం. ఏ అంశం? సాంఘిక అంతర్వర్తనం. ఈ 10 అంశాలు దేంట్లో ఉంటాయి? ఎంఎన్టీఏలో భాగంగా ఉంటాయి. చాలా ఇంపార్టెంట్. మన ఎగ్జామ్లో సుమారు 10 క్వశ్చన్లు అండి టాపిక్ ద్వారా. సో ఎంఎన్టీఏలో మొత్తం ఎన్ని అంశాలు ఉంటాయి? 10 అంశాలనే గుర్తుపెట్టుకోవాలి. ఏమని చెప్పిన? శరీర దుశ్చంత, అవసాదము, హిస్టీరియా, తర్వాత సైకోపతిక్ చలనము, పురుషత్వ స్త్రీత్వ అభిరుచి, తర్వాత పారనాయమ, సైకస్థేనియా, స్క్రిజోఫ్రెనియా, అల్ఫోన్మాలం, సాంఘిక అంతర్వర్గం. మొదటి బాగా చదువుకోసారి ఎస్ఏహెచ్ఏ. ఎస్ అంటే శరీర దుశ్చంత, అవసాదము, అల్పోన్మాదము, హిస్టీరియా సాని గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత ఎందుకు ఎస్
P, yes. Schizophrenia, psychasthenia. సైకోపతిక్ విచలనము పురుషత్వ స్ఫీత విచలనము పారణాయమ ఇంకో మిస్ అనేది సాంఘిక అంతర్గతం కాబట్టి ఎస్ మూడు ఎస్సులు మూడు పేరు సహాన్ గుర్తుపెట్టుకోవాలి మూడు ఎస్సులు మూడు పేరు సహాన్ గుర్తుపెట్టుకోవాలి సాహ అంటే శరీర దుఃఖ అవసానము స్థిర్య అల్పభారము మూడు ఎస్సులు అంటే స్కిజోఫ్రెనియా సైకోస్థెనియా సాంఘిక దుశ్చింత సాంఘిక అంతర్వర్తం పిపిపి అంటే పి అంటే సైకలాజికల్ కాబట్టి సైకోపతి విచరణము పి అంటే పురుషత్వ స్థిత్ అభిరుచి పి అంటే పారణాయమ ఇట్లా మొత్తం ఎంఎన్పిఏలో మొత్తం ఎన్ని అంశాలు ఉంటాయి 10 అంశాలు ఆ 10 అంశాలు ఏమేమి శరీర దుశ్చంత అవసానము హిస్టీరియా అల్ఫోర్మానము తర్వాత మూడు ఎస్సులు అంటే స్క్రిజోఫ్రెనియా సైకోస్థెనియా సాంఘిక అంతర్వర్తం మూడు పీలు అంటే సైకలాజికల్ సైకోపతిక్ విచలనము పురుషత్వ స్త్రీత్వ అభిరుచి పారణాయమ మాట్లాడలేదు ఎందుకు మళ్ళీ మన ఏమైనా సైకాలజీ దైవం నిర్ణయించడం కదా దీంట్లో మరి చాలా ఇంపార్టెంట్ సైకోస్థెనియా మన నిజం చూడగా సైకోస్థెనియా అంటే అతి జాగ్రత్త ఏది అతి జాగ్రత్త తాళం కప్ప వేస్తావు మళ్ళా మళ్ళా చూపించావు దాని ఏమంటారంటే సైకోస్థెనియా కాబట్టి అర్థరహితమైన పనులు దృఢంగా పదే పదే చేయడానికి ఏమిటంటే సైకోస్థెనియా అంటారు అర్థరహితమైన పనులు అదే తాళం వేసిందో మళ్ళీ చూస్తాం అది అర్థమా అర్థరహితమా అర్థరహితం ఇలాంటి అర్థరహితమైన పనులని పదే పదే చేస్తారని ఉంటారు సైకోస్థెనియా అంటారు సైకోస్థెనియా మరి స్క్రిజోఫ్రెనియా అంటే స్క్రిజోఫ్రెనియా అంటే మనసు ఏం కావాలి ముక్కలు కావాలి మనసు ఎందుకు ముక్కలు ఎత్తుందంటే ఆధారం లేని ఊహలు ఆధారం లేని ఊహలతో మనసు ముక్కలు తెలుసుకోవడం ఎందుకంటే ఆధారం లేని మనసులు ఏమైతుంది మనసులో సంఘర్షణ మొదలెత్తుందా కదా ఒక ఆవిడ చెప్పిందట ఏం చెప్పిందంటే ఏమండి మీ డ్రెస్సులో ఏ ఆడ వ్యక్తి యొక్క వెంట్రుకలు కూడా బయటపడలేదు అంటే వెంట ఆయన ఏమన్నాడు అమ్మయ్యా ఇన్నాళ్ళకు నువ్వు నమ్మినావు చాలా థ్యాంక్ అంటే నమ్మకమా పాడ ఫస్ట్ ఆ పిల్లకి వెంట్రుకలు రాలేకపోవడం నువ్వు ఏం చాపించావు నాకు చెప్పని చెప్పిందట కదా అంట అనవసరమైనటువంటి ఊహలు అనవసరమైన ఆలోచనలు అనవసరమైనటువంటి